హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశంగా నాలుగో పాఠం మర్రి చెట్టు అనే పాఠాన్ని మనకి ఉంచారు ఆ పాఠం ఈరోజు చెప్పుకుందాం ఓకేనా మీ అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని మురళి కొండ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా చెప్పి మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సరే ఈరోజు మనం తెలుగు పాఠం నాలుగో పాఠం మర్రి చెట్టు చెప్పుకుందాం ఓకే చూడండి ఒకసారి తెలుగు పాఠం మర్రి చెట్టు తీసారా అందరూ ఓకే వినడం ఆలోచించి మాట్లాడడం ఇక్కడ మనకి చిత్రంలో బొమ్మ ఇచ్చారు చూస్తారు కదా ఇదిగో బొమ్మ గమనించండి చూస్తున్నారా ఆ చిత్రం చూసి మనం ఆలోచించి మాట్లాడాలి ఏమేమి ఉన్నాయి ఆ చిత్రంలో అనేవి మీరు గమనించాలి ఏం చేస్తున్నారు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీలో మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే ఇక్కడ చూడండి ఉంటే మీ బుక్లో చూసుకోండి చిత్రంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఉంది కదా అదేవిధంగా ఆ చెట్టును కొట్టడానికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు వచ్చాడా అడుగు తర్వాత అతన్ని చూసి ఆ చెట్టు భయపడిపోయింది అదిగో భయంతో తనను చంపవద్దని అంది అలా చేస్తే మనుషులకు నష్టమని హెచ్చరించింది సరే తర్వాత చూడండి ఉద్దేశం ఇక్కడే ఉంది కదా ఉద్దేశం చూడండి ఈ పాఠ్యభాగం మనకి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే నిత్యం మన పరిసరాలలో చెట్లు జంతువులు పక్షులు వంటి మోగజీవులను చూస్తూ ఉంటాం వాటిని కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం చూడండి అందరు కూడా కవి పరిచయం చూసారా ఇది త్రిపురనేని గోపీచంద్ కవి పేరు త్రిపురనేని గోపీచంద్ ఈయన ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించారు అదేవిధంగా రెండవ తేదీ నవంబర్ అంటే పదకొండవ నెల పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మరణించారు త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు తండ్రి త్రిపుర్నేని రామస్వామి తల్లి పున్నమాంబ ధర్మవడ్డి మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు ఈయన చేశారు వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది ఇది మనకి గోపీచంద్ త్రిపుర్నేని గోపీచంద్ గారి గురించి మనం ఈరోజు చెప్పుకునే కథ మర్రి చెట్టు ఈ పేజీ తీయండి ముప్పై నాలుగవ పేజీ తీశారా అందరూ మర్రి చెట్టు మర్రి చెట్టు చెబుతుంది నేనిప్పుడు చెరువుగట్టు మీద మొద్దునై పడి ఉన్నాను నా మొదలు రంపంతో కోసి పైభాగాన్నంతా కట్టెలు కింద కొట్టారు పది పన్నెండు కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు కొన్ని లాట్లు అమ్మివేశారు వాళ్ళు నన్ను ముక్కల కింద నరకటంలో లభించే లాభాన్నే చూసుకున్నారు కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని ఆలోచించలేదు నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువుగట్టునే ఉన్నాను ఈ చెరువుగట్టునే పుట్టాను కూడా నేను పెరిగి పెద్దదాన్నైన తర్వాత ఊళ్ళో రైతులందరూ నా క్రింద కూర్చునే కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు మా ఊళ్ళో ఎవరికీ తెలియని సంగతులన్నీ నాకు తెలుసు ఎవరికి వారు తామే ఉన్నామనుకొని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదాన్నే కానీ ఏట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ మరొకరి చెవిన పడనిచ్చేదాన్ని కాదు పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం కలిసి కబుర్లు చెప్పుకోవడానికి కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద క్లబ్లు ఉంటాయని నేను విన్నాను ఈ మధ్య మా గ్రామంలోని కుర్రాళ్ళు కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి రావటం మొదలు పెట్టారు కొంతమంది చదువు నేపంతో అక్కడే ఉంటున్నారు బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇండ్లకు వస్తుండేవారు క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను ఆ క్లబ్బులు మంచి ఆటలుంటాయట ఆ క్లబ్బుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడికి వెళ్ళే వాళ్ళకు తెలుస్తుంటాయట అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యానులుంటాయట వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వొచ్చేది క్లబ్బును గురించి ఎందుకింత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పనే పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా నేడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు పులిజోదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు నేను వారిని శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని దాహమైతే చెరువులో నీళ్లు దోశలతో త్రాగి మళ్ళీ వచ్చి నా నేడనే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు నా నేడను గాలిని అలవాటు పడిన ఇంట్లో ఒక్క క్షణం ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు ఇక క్రొత్తగా కబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళను నేనేమీ అర్థించను వాళ్ళతో దమ్మిడి ఖర్చు పెట్టించను అందువల్ల నేనంటే వాళ్లకు విలువ లేకుండా పోయింది దీనికి తగినట్టుగా ఈ కాలం కురవారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడడం లేదు అని మరి చెట్టు చెబుతుంది తర్వాత పార్ట్లో మిగతా పాఠం చెప్పుకుందాం ఓకేనా ఓకే ఇంతవరకు చక్కగా మీరు చదువుకోండి మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి చక్కగా విని మిగతా పార్ట్లో మిగతా చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ మీ మురళి